రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి స్థానిక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొంటూ ప్రతి ఒక్కరికి హక్కులతో పాటు రిజర్వేషన్ కల్పించడంలో అంబేద్కర్ చేసిన కృషి విలువ కట్టలేనిది అని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల కార్యక్రమం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతితో పాటు అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు కంపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ శ్రీలం జానాబాయ్, నేతలు పెద్దగారి శ్రీనివాస్, సుచుమలయ్య, భూమరాజం, బూర రాములు గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి మనకు సంతోషకరమైన విషయము అదొకటి. అందుకోసమే అందరికీ మన గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన అడుగు జాడల్లో మనం నడవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభ మండల ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి మరి గ్రామ సర్పంచ్ గారు, మరి గౌరవ పెద్దలు అందరూ చేసినందుకు మరి మరొకసారి జయభీం తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారి పుట్టినరోజు ప్రతి ఊరిలో ప్రతి వాడలో జరుపుకుంటారు. అదే అంబేద్కర్ గారి త్రివర్ మన కేసీఆర్ గారు అందరికీ సమస్త స్థానం ఇచ్చుకుంటా, కులభేదాలు లేవనుకుంటా, ఆయన ఒక ప్రపంచ మేధావి, మనకు స్ఫూర్తినిచ్చిండు. మన తల్లిదండ్రులు మన జన్మనిస్తే ఎట్లా బతకాలి, ఏ చట్టాలు ఉన్నాయి, మన మనుగడ ఎట్లా అని మనకు తెలిపిన దాత. దానికి కారణం, దానికి మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తుంది ఈరోజు. దానికి మనం అందరం గర్వపడవలసిన రోజు ఈరోజు. దాన్ని స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా అట్లాగే చేయాలి. అట్లాగే మనం కూడా మన అంబేద్కర్ లేకుండా మనం ప్రతి సంవత్సరము ప్రతి జయంతి పుట్టినరోజు సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాము. మనలో మనము ప్రతి ఒక్కరూ అట్లాగే తన బాటలు నడుచుకుంటూ సేవాభావనతో ఉండి అట్లా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం.